చట్టం దృష్టిలో అందరూ సమానులే. చట్టానికి గొప్ప బీద తేడా లేదు. అందుకే ప్రతి పౌరుడికి సమన్యాయం అందాలన్న అత్యున్నత రాజ్యాంగ స్ఫూర్తితో ఏర్పడినదే న్యాయ సేవాధికార సంస్థ. ఉచిత న్యాయ సహాయాన్ని పొందడం అనేది రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రకారం జీవించే హక్కులో భాగమని అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది. ఫలితంగా 1976లో భారత రాజ్యాంగానికి 39A అధికరణాన్ని జతచేసి బడుగు బలహీన వర్గాల వారికి ఉచిత న్యాయ సహాయాన్ని అందించడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతగా నిర్దేశించారు. అంతేకాకుండా ఇందుకోసం కేంద్రం న్యాయ సేవల అధికార చట్టాన్ని రూపొందించింది. దీని ప్రకారం ఏర్పడిన న్యాయ సేవాధికార సంస్థ 3 రకాల విధుల్ని నిర్వర్తిస్తుంది. మొదటిది ఉచిత న్యాయ సహాయం సలహా అందివ్వడం. రెండోది లోక్ అదాలత్ల ద్వారా ఖర్చు కాలయాపన లేని అంతిమ తీర్పునివ్వడం. మూడోది ప్రజల్లో చట్టాల పట్ల అవగాహన కలిగించడం కోసం విస్తృతంగా న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించడం. మీ కేసు సరైందైతే న్యాయ సేవాధికార సంస్థ మీ తరఫున కోర్టులో పోరాడడానికి న్యాయవాదిని నియమిస్తుంది, కోర్టు ఫీజులు చెల్లిస్తుంది, దస్తావేజుల నుంచి దరఖాస్తు రుసుము దాకా అన్ని న్యాయ సేవాధికార సంస్థే భరిస్తుంది. మీకు కింది కోర్టుల్లో న్యాయం జరగలేదంటే పై కోర్టుల్లో మీ కేసులను నడుపుటకు న్యాయ సహాయం అందిస్తుంది. అంతా ఉచితంగానే. నేరారోపణ మీద ఎవరైనా వ్యక్తిని అరెస్టు చేసిన మరుక్షణం ఆ విషయాన్ని పోలీసులు లీగల్ ఎయిడ్ కమిటీకి తెలియజేయాలి. అరెస్టైన వ్యక్తి తన తరఫున వాదించేందుకు లాయర్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరితే తక్షణం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఉచిత న్యాయ సేవా సలహాను పొందడానికి ఎవరు అర్హులు? షెడ్యూల్ కులాలు తెగలకు చెందిన వ్యక్తులు, సంవత్సరానికి 100,000 రూపాయల కంటే తక్కువ ఆదాయం గల పేదలు, అత్యాచారానికి లైంగిక దాడులకు గురైన వారు, శారీరక మానసిక వికలాంగులు, స్త్రీలు పిల్లలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన బాధితులు, కార్మికులు. ఉచిత న్యాయ సహాయం సలహా కోసం ఎవరిని సంప్రదించాలి? మీ మండలంలోని న్యాయస్థానాల ప్రాంగణంలో ఉండే న్యాయ సేవాధికార సంస్థ అధికారుల్ని సంప్రదించాలి. వారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చెయ్యాలి. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి దాకా న్యాయ సేవాధికార సంస్థ సేవలు అందుబాటులో ఉంటాయి. శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు, జైలు అధికారుల ద్వారా ఈ హక్కును అందుకోవచ్చు. సాంఘిక సంక్షేమ గృహాలు, మానసిక వైద్యశాలల్లో ఉన్నవారు కూడా సంబంధిత అధికారుల ద్వారా మీ అభ్యర్థనను పంపవచ్చు. న్యాయ సేవాధికార సంస్థ నుంచి మీకు అందే సాయం కోర్టు ఫీజు నుంచి మినహాయింపు ఇప్పించుటకు, సమన్ల జారీకయ్యే ఖర్చు, దస్తావేజులు డాక్యుమెంట్ల తయారీకి అయ్యే ఖర్చు, న్యాయవాది ఫీజు, జడ్జిమెంట్లు, డిగ్రీలు, ఆర్డర్ కాపీలను తీసుకోవడానికి అయ్యే ఖర్చును న్యాయ సేవాధికార సంస్థ భరిస్తుంది. న్యాయ సేవాధికార సంస్థ మీ కేసును తిరస్కరించే సందర్భం న్యాయ సాయాన్ని అర్థించే అర్హత లేకపోతే, తప్పుడు కేసుల్లో చట్టపరమైన చర్యకు ఆస్కారం లేనప్పుడు న్యాయ సేవాధికార సంస్థ మీ దరఖాస్తును తిరస్కరిస్తుంది. అంతేకాదు, తప్పుడు సమాచారంతో న్యాయ సహాయం పొందినట్లు రుజువైతే అప్పటి వరకు అయిన మొత్తం ఖర్చును తిరిగి రాబట్టుకునే అధికారం న్యాయ సేవాధికార సంస్థకుంది. ఖర్చు కాలయాపన లేని, అప్పీలు లేని అంతిమ తీర్పు అందించడం కోసం ఏర్పడిందే లోక్ అదాలత్. కోర్టు ఫీజు, లాయర్ ఫీజు లాంటి ఖర్చులు లేకుండా, శ్రమ లేకుండా ఇరువర్గాలకు సమ్మతంగా చట్ట ప్రకారం పటిష్టమైన న్యాయాన్ని పొందవచ్చు. భార్యాభర్తల మధ్య విడాకుల కేసుల్ని తప్ప అన్ని సివిల్ కేసుల్ని, రాజీ కుదిర్చేందుకు వీలయ్యే క్రిమినల్ కేసుల్ని లోక్ అదాలత్ స్వీకరిస్తుంది. ఇద్దరు వ్యక్తులు లేదా వర్గాల మధ్య భూములు, ఆస్తులకు సంబంధించిన కుటుంబ వివాదాలు, ఆస్తి పంపకాల గొడవలు, చట్ట ప్రకారం రాజీపడదగిన నేరాలను పరిశీలిస్తుంది. ఇరువర్గాలకు సమ్మతంగా చట్ట ప్రకారం తగవులను పరిష్కరిస్తుంది. ఈనాటికి కోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల్ని, ఇంకా కోర్టు వరకు రాని కేసులను కూడా లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించవచ్చు. లోక్ అదాలత్ తీర్పు అన్ని రకాల కోర్టులు ఇచ్చిన తీర్పుతో సమానం. ఒకవేళ లోక్ అదాలత్ ద్వారా సమస్యకు పరిష్కారం లభించనట్లయితే
ఆ సమస్యను తిరిగి కోర్టుకు పంపుతారు. న్యాయ విజ్ఞాన సదస్సులు ప్రజలు చట్టాల గురించి కనీస అవగాహన పెంచుకుంటే నేరాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. న్యాయ సేవాధికార సంస్థ గ్రామ గ్రామాన న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తోంది. ఈ సదస్సులలో స్థానిక న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీసు అధికారులు పాల్గొని చట్టాలు ప్రజలకు ఎలా చుట్టాలో వివరిస్తారు. న్యాయము అందరికీ సమానంగా అందాలన్న న్యాయ వ్యవస్థ మహోన్నత లక్ష్యానికి అనుగుణంగా న్యాయ సేవాధికార సంస్థ కృషి చేస్తోంది. ఇప్పుడు న్యాయ సేవాధికార సంస్థ మీతో ఉంది. సదా మీ సేవలో అందుబాటులో న్యాయం, న్యాయ సేవాధికార సంస్థల ధ్యేయం.